గుడ్ మార్నింగ్ పిల్లలు, ఈరోజు మన స్పెషల్ వీడియో కంద బచ్చలి. ఇది జనరల్గా మనకి బ్రాహ్మిన్స్ పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా కనపడే డిష్ అమ్మ. సో కాంబినేషన్ కూడా అదిరిపోతుంది. సో ఎలా చేయాలి ఏంటి స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. చూడండి, బచ్చలి జనరల్గా ఇది మనకి ఇక్కడ తెలంగాణలో దొరకడం కొంచెం కష్టం, వెరీ రేర్ అనమాట. లక్కీగా నాకు మొన్న మార్కెట్లో దొరికింది. ఇది మట్టు బచ్చలి అంటారు. బచ్చల్లో ఇది ఇంకో రకం అనమాట. మనకి మామూలుగా బంచెస్ కట్టి అమ్ముతారు కదా, అది మామూలు బచ్చలి, ఇది మట్టు బచ్చలి అంటారు. దీని ఆకు కూడా చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉందో, ఇలా ఉంటుందన్నమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ కాడల్ని మజ్జి పులుసులు అలాంటివి చేసుకునేటప్పుడు అందులో ఖచ్చితంగా వేస్తాం. ఈరోజు మజ్జి పులుసే చేస్తున్నాను. సో మీకు చూపించిన వెరైటీ మజ్జి పులుసు కాకుండా కొంచెం ధనియాలు, శనగపప్పు, కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి వీటిని రుబ్బి ఈరోజు మజ్జి పులుసు చేస్తున్నాను. దాంట్లోకి ఇది సూపర్గా ఉంటాయి అన్నమాట. ఈ కాడలు ఒక్కటి వేసుకుంటే ములక్కాడలాగా ఉంటాయి. ఈ ఆకులు మాత్రం కంద బచ్చలి కలిపి వండుతున్నాను. సో ఇవి ముందు వాష్ చేసేసుకుని వచ్చేస్తాను. మీకు ఇది చూపిద్దాను, స్టార్టింగ్ నుంచి చూపించాను. అందుకని ఈ కందని ఆల్రెడీ వాటర్లో వేసి నానపెట్టాను అనమాట. కొంచెం దీన్ని ఎలా తొక్క రిమూవ్ చేసుకోవాలి, స్కిన్ని ఎలా కట్ చేసుకోవాలి, చాలామందికి భయం కదా కంద అంటే, చూపిస్తాను ఎలా ఈజీగా దీన్ని కట్ చేసుకోవాలి అన్నది చూపిస్తాను. ఓకే, బచ్చలి ఆకులు క్లీన్ చేసేసి అలా పెట్టుకున్నాను. సో ఇది ఎలా చేయాలో చూపిస్తాను. పీలర్ పెట్టుకోండి ఫస్ట్, ఇదిగో గ్లౌజ్లు వేసేసుకోండి. మన హెన్నా కోసం ఎలాగ పెట్టుకుంటాం కదా, ఒక గ్లౌజ్ సెట్టు వేసేసుకుని ఇలా అయితే, ఎందుకంటే కంద దురద ఉంటుంది చాలా మట్టుకి, అందుకు చేతులు అయిపోయిన తర్వాత దురద పెడతాయి చాలామందికి, సెన్సిటివ్ స్కిన్ అయితే. కొంతమందికి కాదు, అవుతుందేమో అని ముందు జాగ్రత్త మనకి మంచిది కదా. అయిన తర్వాత మళ్ళీ బాధపడే కన్నా దురద వచ్చినా ఏం కాదమ్మా, కాస్త నూనె ఆయిల్ ఉంటుంది కదా చేతులు వేసుకుని బాగా రబ్ చేసేస్తే ఆ దురద కూడా కొంతసేపటి తగ్గిపోతుంది. కొంతమంది మజ్జిగలో కూడా పెట్టుకుంటారు, చెయ్యి పెట్టుకుంటే ఆ దురద తగ్గిపోతుంది. పాపం పూర్వం వాళ్ళకి ఇవన్నీ తెలియక డైరెక్ట్గా కట్ చేస్తారనమాట. ఇలా గ్లౌజ్ వేసుకుంటే ఇంకేం దురద పెట్టింది చెప్పండి, ప్రాబ్లమే లేదు. సో యాక్చువల్లీ దీనికి సీజన్ ఏంటంటే, ఇది వరకు ఓన్లీ కార్తీక మాసం నవంబర్ డిసెంబరు ఆ టైంలో చలికాలంలోనే కంద బాగా వచ్చేదన్నమాట. అప్పుడు కంద బచ్చలి స్పెషల్ అనమాట అసలు. బట్ ఇప్పుడు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడే అన్నీ దొరికేస్తున్నాయి, ఏ సీజన్ అంటూ ఏం లేకుండా అయిపోయింది అన్నిటికీ. సో మ్యాంగోస్ కూడా మనకి వింటర్లోని రెనీ సీజన్లో ఎప్పుడు పడతాడో మార్కెట్లో కనిపిస్తుంటాయి. మనం ఇప్పుడు అన్నీ ఈజీగా ఇలాగా తెలివైన వాళ్ళం కదా మన జనరేషన్లో, అన్నీ మాకన్నా మీరు ఇంకా తెలివైన వాళ్ళు. సో ఇక్కడెక్కడ ఇలాగా కొంచెం కొంచెం హోల్స్ లాగా లోపలికి వెళ్తుంది చూసారా, అక్కడ ఇలాగా నైఫ్తో తీసేయండి స్కిన్ని, అయిపోతుంది అంతేనమ్మా. చూడండి ఎంత ఈజీగా 2 మినిట్స్లో అయిపోయింది మనకి. కంద కొంచెం ఇలా స్క్రాప్ చేస్తారనుకోండి, ఇంకొంచెం నీట్గా అయిపోతుంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది కదా, సో దాన్ని లోపల నుంచి ఇలా కొంచెం కట్ చేస్తూ తీసేసేయండి పీస్ లాగా. అప్పుడు మనకి ఆల్మోస్ట్ స్కిన్ అంతా వచ్చేస్తుంది, అది కూడా కటింగ్ పీస్ కూడా అయిపోతుంది. కొంచెం గట్టిగా ఉంటుంది, కాస్త బలం పెట్టాలి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నైఫ్ షార్ప్ లేకుండా ఉంటే పర్వాలేదు, షార్ప్ అయితే ఇంకొంచెం జాగ్రత్త. కందతో నెంబర్ 1 ప్లేస్ ఎప్పుడు కంద బచ్చలే. అది కాకుండా కంద ఫ్రై అని కంద మెంతి ఫ్రై సూపర్గా ఉంటుందమ్మా అది కూడా. మళ్ళీ ఈసారి మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఎప్పుడైనా కంద కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకొస్తాను, అప్పుడు ఆ డిష్ చూపించుకుందాం. ఓకే, సో శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ముక్కలు కట్ చేసామంటే చాలు, ఆటోమేటిక్గా మిగతా కూడా అయిపోతాయి అన్నమాట. సైజ్ కొంచెం పెద్ద సైజు చేసుకున్నాను అన్న, ఎందుకంటే మీరు ఒకవేళ కుక్కర్లో వేసేస్తున్నారనుకోండి ముద్ద అయిపోతుంది బాగాను, చిన్న ముక్కన్నా కనీసం తగులుతుంది, కాస్త అలా పంట కింద తగులుతూ ఉంటేనే దాని టేస్ట్ అన్నమాట. అందుకు ఓకే ఇది రెడీ అయిపోయింది. సో ఇక పచ్చలి కూర కూడా వాష్ చేసి పెట్టుకున్నాను, ఆ కాడలన్నీ తీసేసాను, ఓన్లీ ఆకే పెట్టుకున్నాను.
ఆడ్ చేశాను చూసారా చాలా కొంచెం వాటర్ ఒక చిన్న గ్లాస్ అనుకోండి ఎందుకంటే వాటర్ దిగుతుంది కదా ఎక్కువ వాటర్ అయితే మళ్ళీ పారిపోయాల్సి వస్తుంది సో మరి ఇన్ని ఔషధ గుణాలు ఇంత మంచి ఇది ఉన్నాయి కదా మన కూరల్లో కొద్దిగా పసుపు నాకు కూరల్లో వాటర్ పారిపోవడం అంటే మహా బాధ అండి ఇంకేంటి దానివల్ల యూజే ఉంది అందుకని సో ఆ వాటర్ ఎప్పుడైనా సరే ఏ రసం పెట్టేసుకుందో ఏదో చేస్తాను అన్నమాట పులుసుల్లోనూ పోసేస్తాను అంతేగాని పారి సో ఉప్పు మనకి టేస్ట్ తగినంత ఉప్పు పసుపు ఓకే ఈ రెండు వేసిన ప్రస్తుతానికి సో ఉడికించేద్దాం అన్నమాట కందని ప్లస్ ఇది ఇలాంటి దాంట్లో వేసుకోవటం వలన ఎక్కువ ముద్ద అయిపోదు అన్నమాట కుక్కర్లో వేస్తే బాగా ముద్ద ముద్దగా అయిపోతుంది నాకు కొంచెం అలాగా కంద అక్కడక్కడ తగులుతూ ఉంటే ముక్కలు బాగుంటాయి అది మీరు కావాలంటే చక్కగా కుక్కర్లో వేసుకోండి అమ్మా ఏం పర్వాలేదు చాలామంది కుక్కర్లో వేసే వండుతారు అట్లా ఇంక మనం గ్లౌజ్ వేసేయచ్చు అనమాట కంద పని అయిపోయింది కదా ఇంక చేయి పెట్టాం కదా అది సో బసలు కూడా వేసేద్దాం ఇంకా చూసారా చింతపండు ఇలా ఇంత నిమ్మకాయ అంత సైజు చింతపండు సో ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఎందుకంటే ముద్దైపోతుంది చాలా కాబట్టి మరీ చిన్న ఒక్కర్లేదు సో ఈ లోపల మనం కూరకు కావాల్సిన ఆవ రుబ్బు పెట్టుకుందాం ఆవ అంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఆవాలు అంతే ఈ రెండు కలిపి రుబ్బేసుకు రెడీగా పెట్టుకుంటే కూర ఉడకగానే అది వేసేసుకోవడం తాళింపు పెట్టేసుకోవడం చాలా ఈజీ అమ్మా కూర కాకపోతే ఇప్పుడు ఈ స్టార్టింగ్ ప్రాసెస్ క్లీనింగ్ ప్రాసెస్ దానికోసమే కానీ మీద అంతా ఫాస్ట్గానే అయిపోతుంది సూపర్ అన్నమాట సూపర్ అసలు టేస్ట్ చెప్పాను కదా ఖచ్చితంగా ఆంధ్ర సైడు బ్రాహ్మీ 100% ఈ డిష్ ఒకటి ఉంటుంది పెళ్ళిళ్ళలో ఏ ఫంక్షన్ అవ్వనండి పెళ్ళే కాదు కంద బచ్చలి అంటే అంత ఫేమస్ అన్నమాట అక్కడ ఓకే సో ఇవి ఇట్లా ఉడుకుతూ ఉంటుంది ఓకే మనం ఈ లోపల ఆవు రుబ్బు పెట్టేసుకుందాం ఆవుకి రెడీ చేస్తున్నాను చూడండి ఆ కూరకు కావాల్సినంత ఆవాలు చిన్న స్పూన్ కదా నాది 3 స్పూన్లు వేద్దాం చాలు ఎందుకంటే కొంచెం మరీ ఎక్కువైందంటే ఆవు ఘాటు అదిరిపోతుందన్నమాట అది పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం తెల్ల పచ్చిమిరపకాయలు కదా సో దానివల్ల కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాము చాలు మనకి నల్ల పచ్చిమిరపకాయలు అనుకోండి చాలా స్పైసీగా ఉంటాయి ఇవి అంత ఉండవు సో ఈ రెండు కలిపి ముద్ద రుబ్బేసుకుని చూపిస్తాను చూసారా ఉడుకుతుంటే ఎలా వస్తుందో ఇలా ఉంటుందమ్మా నీరు ఉన్నది లేదు చూసుకుంటూ ఉండండి ఇంకేస్ బయట వేస్తున్న వాళ్ళకి కుక్కర్లో అయితే కనుక ఇంకేం లేదు జస్ట్ దింపేటమే అంతే చల్లారేగా ఓపెన్ చేసుకోవటం బయట ఉడికిస్తున్న వాళ్ళు అయితే కాస్త వాటర్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుందండి సో ఆల్మోస్ట్ మనకి 80% ఉడికిపోయిందమ్మా సో ఇప్పుడు చూసారా మనకి ఇగో ఇలా అన్నాం అంటే చూసారా కంద చక్కగా ఫుల్గా కనిపిస్తోంది బయట వేసుకోవటం వల్ల ఇదన్నమాట బెనిఫిట్ ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం పోపు పెట్టి ఇచ్చేసినప్పుడు కొంచెం కలుపుకోవచ్చు ఇంకొంచెం మెత్తగా అవుతుంది అంటే ముద్దగా అవుతుంది సో అందుకని వీళ్ళు ఇంతవరకు నాకు కొంచెం అలా కంద తగులుతుంటే బాగుంటుందనే ఫీలింగ్తో బయట వేస్తానమాట అంతే ఓకే ఇప్పుడు మనం చింతపండు తీసి పెట్టుకున్నాం కదా ఇది ఇలా కోసేసుకోవటమే బస్ మరొకసారి కలిపేస్తే చక్కగా చింతపండు దాన్ని సక్ చేసుకుంటుంది కందదుంప ఆ పులుపుని ఆల్రెడీ సాల్ట్ వేసాం అండ్
పసుపు వేసేసాం ఇంకొక 5 నిమిషాలు ఇలా ఉంచి ఆ తర్వాత ఆవు కూడా రుబ్బి పెట్టుకున్నాను ఇదిగో చూసారా నేను మీకు చూపించాను కదా పేస్ట్ చేసి పెట్టాను సో ఒక 2 నిమిషస్ తర్వాత ఇది కూడా యాడ్ చేసి తాళం పెట్టుకోవడం అంతే అయిపోయింది సో టైం వేస్ట్ చేయకుండా ఇంకొక పక్క పోపు కూడా రెడీ చేసి పెట్టేసుకుందాం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది కూడా మనకి నువ్వుల నూనె పల్లీల నూనె గానుగ నూనె అయితే మంచి టేస్ట్ వస్తుంది కూడా ఈ క్యాటరింగ్ వాళ్ళు అయితే లాస్ట్ లో పచ్చి నూనె కొంచెం అలా పోసేస్తారు కూడా సో ఆ స్పైసీ ఇది ఆయిల్ బాగుంటుంది అందుకని చిన్న బెల్లం ముక్క ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి కానీ ఇది వేయడం వల్ల కొంచెం బ్యాలెన్స్ అవుతుంది సో నేను ఖచ్చితంగా వేస్తాను అన్నమాట సో ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పల్లీలు లాస్ట్ లో వేసుకుందాం ఇదిగో అంత మినపప్పు పోపు కొంచెం ఎక్కువ ఉంటే పప్పులిహారకి పోపు ఎంత ఇదో సేమ్ దీనికి కూడా అంతేనన్న సో నేను కొంచెం ఎక్కువ ఎక్కువగానే వేస్తేనే అలా పంట కింద పప్పులు పడుతుంటే సూపర్ ఉంటుందన్నమాట టేస్ట్ సో ఈ రెండు కాస్త వేగిపోతే దెన్ అప్పుడు లాస్ట్ లో పల్లీలు ఆల్రెడీ వేచి పెట్టుకున్నాను కదా సో ఎక్కువ అక్కర్లేదు జస్ట్ నూనెలో పోయి ఆపేసాక కూడా వేయచ్చు ఇది కాస్త వేగితే ఇంగు కూడా వేసుకోవాలి అన్న బాగుంటుంది టేస్ట్ ఇంగు వేసుకుంటే పోపులోని సూపర్ ఉంటుంది ఆవు కూడా అందులో వేసేస్తున్నాను ఇదో పక్క అవుతుంది పోపు మనకి మార్నింగ్ మార్నింగే కదా టైం వేస్ట్ అవ్వకుండా అన్నీ పక్క పక్కన చేసేస్తున్నాను ఆవు కూడా రుబ్బేసి ఇలా పెట్టేయండి కలిపేసి చూడండి ఎంత యమ్మీ లుక్ ఉందో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది తప్పకుండా చేయండి చూడండి ఇందాక అంత పెద్ద పెద్ద ముక్కలు ఉడకగా ఉడగా మెత్తగా అయిపోతున్నాయి కంద ఏంటంటే తొందరగా ఇది అవుతుంది మనకి ఈ గానుగ నూనె అయితే కనపడదు అన్నమాట పప్పు కనపడదు వేగిందా లేదా అందుకే చెక్ చేసుకోవాలి చక్కగా వేగితేనే బాగుంటుంది సరే ఆ పొంగు తగ్గింది అంటే ఇక్కడ వేగింది అని అర్థం సో ఇప్పుడు చెక్క ఇంగు కూడా వేసుకుని రెండు ఎండుమిరపకాయలు ఇప్పుడు పల్లీలు లాస్ట్లో ఎందుకంటే ఆల్రెడీ మనం వేపుకున్నాం కాబట్టి పులిహారలాగా మనం ఆవాలు జీలకర్ర వేయక్కర్లేదు బస్ అయిపోయిందమ్మా సో అది ఇంకా ఆఫ్ చేసేయచ్చు బస్ చూసారా అయిపోయింది కంద బచ్చ ఆవరసం ఇది కూడా ఆవు పెట్టాం కాబట్టి జనగా ఆవరసం అనరు ఒత్తి కంద బచ్చలి ముద్దకూర చూడండి ఎంత చక్కటి లుక్ ఉందో చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కంద ముక్కలు చాలా బాగుంటుంది నాన్న టేస్ట్ ఒక చిన్న హాఫ్ కంద చిన్న కంద తెచ్చుకోండి బచ్చలు కూడా అంతే మన ఇష్టం ఏది ఎక్కువ కావాలో అది కాస్త ఎక్కువ వేసుకోవచ్చు కూడాను చూసారా అన్నీ చక్కగా ముద్దలాగా అయిపోయింది అంతే కర్రీ మాత్రం అత్తిరిపోతుంది అన్నమాట ఇది సో సూపర్ అంటే సూపర్ ఉంది ఎస్ చాలా బాగుందమ్మా ట్రై చేయండి చేసి అక్కకి కామెంట్లో చెప్పండి ఓకే థ్యాంక్ యూ